నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను ఆల్ న్యూ బలెనో BS6 విత్ బోల్డర్ లుక్స్. ఇప్పుడు చాలా స్టైలిష్గా వస్తుంది విత్ న్యూ గ్రిల్ అండ్ 3D గ్రాఫిక్ డిజైన్ అండ్ న్యూ బంపర్ డే టైమ్ రన్నింగ్ LED DRL ఫాగ్ ల్యాంప్స్ అండ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో వస్తుంది. ఇందులో మనకు ORVMs విత్ టర్న్ ఇండికేటర్స్తో వస్తుంది. సైడ్ నుంచి చూసినట్టయితే మనకు కూపీ లైక్ డిజైన్ లాంగ్వేజ్తో వస్తుంది. చాలా స్టైలిష్గా కనిపిస్తుంది అండ్ మనకు స్టైలిష్గా ఎండ్ కరువు అనేది చాలా బాగా కనిపిస్తుంది బలెనోలో. అండ్ బ్యాక్ LED టెయిల్ ల్యాంప్స్ కూడా మనకు LED వస్తాయి విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ మధ్యలో క్రోమ్ స్ట్రిప్ అనేది ఉంటుంది. దాని కింద వచ్చేసి సుజుకి బ్యాడ్జింగ్ ఇచ్చాడు, అది కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ LED ఇండికేటర్స్ కూడా చాలా స్టైలిష్గా మనకు ఏరోప్లేన్ దాని స్టైల్లో కనిపిస్తుంది. అండ్ మనకు ఫ్రంట్ ఎండ్లో చూసినట్టు ఎట్లయితే ఉందో సైడ్ నుంచి కూడా డిజైన్ లాంగ్వేజ్ అట్లానే కనిపిస్తుంది. అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా మనకు క్రోమ్ డిజైన్ లాంగ్వేజ్ ఇచ్చాడు, డోర్ హ్యాండిల్స్ కూడా క్రోమ్ వచ్చింది. అండ్ ఫ్రంట్లో కూడా మనకు ఇండికేటర్స్ అండ్ LED DRLs యాజ్ వెల్ యాజ్ LED హెడ్ లైట్స్ కూడా ఇచ్చాడు విత్ ఫాగ్ ల్యాంప్స్. ఇక ఇంటీరియర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకు డోర్ సైడ్లో పాకెట్ హోల్డర్స్ అండ్ కప్ హోల్డర్స్ యాజ్ వెల్ యాజ్ మనకు పవర్ విండోస్ ఇండికేటర్స్ ప్లస్ ORVM కంట్రోల్స్ ఇచ్చాడు అండ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇచ్చాడు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఇచ్చాడు. మనకు లోపట్లో చూసినట్టయితే ప్రీమియం బ్లాక్ అండ్ నవీ ఫ్యాబ్రిక్ సీట్స్ ఇచ్చారు విత్ కంఫర్ట్ అండ్ పర్ఫెక్షన్. అండ్ మనకు స్టోరేజ్ బాటిల్ హోల్డర్స్ కూడా చాలా ఇచ్చారు డోర్ సైడ్స్లో కూడా, మనకు బాటిల్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేసెస్ ఇచ్చారు. అండ్ మనకు స్క్రీన్ కూడా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా డిస్టెన్స్ టు ఎంప్టీ ఫీచర్ ఇచ్చారు యాజ్ వెల్ యాజ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే నావిగేషన్ ఫీచర్. వీటితో పాటు మనకు 4 స్పీకర్స్తో కూడా వస్తుంది. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది విత్ ఆర్మ్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ మనకు గ్లో బాక్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ డోర్లో కూడా మనకు బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. బ్యాక్లో కూడా సీట్ మనకు అడ్జస్టబుల్ వస్తుంది విత్ హెడ్ రెస్ట్ అండ్ 3 ప్యాసెంజర్స్ కంఫర్టబుల్గా కూర్చునేలాగా ఉంది బ్యాక్ కూడా. అండ్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది అండ్ మధ్యలో కూర్చున్న ప్యాసెంజర్స్ కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అండ్ 339 liters ఆఫ్ బూట్ స్పేస్తో వస్తుంది. ఇది చాలా మ్యాసివ్ స్పేస్ అనే చెప్పొచ్చు ఈ టైప్ ఆఫ్ కార్ తీసుకున్నట్టయితే. అండ్ మనకు టాప్ మోడల్లో వచ్చేసి రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్తో వస్తుంది. అండ్ ఇంజన్ విషయానికి వస్తే మనకు 1.2 liter VVT పెట్రోల్ ఇంజన్, అది 1197 cc వస్తుంది. అందులో మాన్యువల్ అండ్ CVT ఉంది అండ్ DDIS 190 డీజిల్ ఇంజన్తో కూడా వస్తుంది, అది 1248 cc. అండ్ ఇంకో కొత్త ఇంజన్ తీసుకొచ్చారు, అది న్యూ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT ఇంజన్, అది కూడా 1197 cc వస్తుంది. అండ్ మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే 21.1 liters వచ్చేసి పెట్రోల్ ఇంజన్ ఇస్తుంది, మనకు డీజిల్ వచ్చేసి 27.39 liters ఇస్తుంది. అండ్ కర్వ్ వెయిట్ విషయానికి వస్తే 865 to 890 అన్లాడెన్ కర్వ్ వెయిట్ బేసిక్ మోడల్. అండ్ టాప్ మోడల్ వచ్చేసి 960 to 985 అన్లాడ్ అండ్ కర్వ్ వెయిట్స్. అండ్ మనకి ఇందులో బేసిక్ మోడల్ వచ్చేసి R15 15-inch టైర్స్ వస్తాయి అండ్ టాప్ మోడల్ వచ్చేసి 16-inch టైర్స్ వస్తాయి అండ్ అది డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో వస్తుంది. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 37 liters. దీంట్లో మనకు ఇంజన్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ఫీచర్స్ ప్లస్ సెగ్మెంట్స్ కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి, లైక్ సిగ్మా డెల్టా CVT, జేటా CVT, ఆల్ఫా CVT అండ్ డెల్టా జేటా హైబ్రిడ్లో ఇవి. అండ్ పెట్రోల్లో ఇంతకు ముందు చెప్పిన ఆప్షన్స్ ఇవి, డీజిల్లో కూడా సిగ్మా డెల్టా జేటా అండ్ ఆల్ఫా ఇవన్నీ ఆప్షన్స్తో ఇచ్చాడు. అండ్ మనకు కలర్ ఆప్షన్స్ వచ్చేసి నెక్సా బ్లూ కలర్ ఒకటి ఉంది, మెటీరియల్ ప్రీమియం సిల్వర్ ఒకటి ఉంది, ఫినిక్స్ రెడ్ ఉంది, మ్యాగ్మా గ్రే ఉంది, ఇప్పుడు మీరు చూసేది మ్యాగ్మా గ్రే అండ్ ఆర్టిక్ వైట్ కూడా ఉంది. సో ఈ కలర్ ఆప్షన్స్తో వస్తుంది. మీకు మరిన్ని వివరాల కోసం నేను కింద షోరూమ్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు కార్ నచ్చినట్టయితే బుక్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.